Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena Kapu Astraniki, a Nalugurito, Jagan Check. Epilo, Gilpu Watamelano, decide Jesse Samikaranalu, Teramed Kosnai. Epilo, Rajike Samikaranalu, Veganga Martunai. Samajika Samikaranala, Adherenga, Inikala, Mantrangam, Munduku Sagatondi. TDP, Janasena Madhya, Putu Desaga, Rajika Chacha Jarutuna Vela, Janasena Nunchi, Paka, Vyohat Makadagul Pertunai. Partila Katetanga, Kapu, Rajike, and Netalu, Janasena Kumadataga, Kadalutuner. ఇందుకు చాలా కాలంగా ఇతర పార్టీల్లో ఉన్న కాపనేతలు సైతం ఏకమవుతున్నారు. దీనిని గుర్తించిన జగన్ కౌంటర్ వ్యూహం అమలు చేస్తున్నారు. మరి టీడీపీకి కలిసి వచ్చే మెజారిటీ ఓటింగ్ ఉన్న వర్గం ఏది? చంద్రబాబు ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? ఏపీలో కాపు ఓటింగ్ దాదాపు 18% ఉంది. కాపులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇప్పుడు బలంగా వినిపిస్తున్న నినాదం. జనసేనను ఓన్ చేసుకోవాలని కాపునేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు నేతలంతా ఒకటే నినాదంతో పనిచేస్తున్నారు. ఇదే ఇప్పుడు జనసేనకు బలంగా మారుతోంది. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యంలో పనిచేసిన నేతలు ఇప్పుడు జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. మెగా ఫ్యాన్స్ జనసేనకు అనుకూలంగా పనిచేయాలని నిర్ణయించారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కీలక స్థానంలో ఉంటారంటూ ఆసక్తి పెంచుతున్నారు. కాపు వర్గం ప్రధానంగా ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో జనసేన ఈసారి పక్కాగా అనుకూల ఫలితాలు సాధిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇక మెగా అభిమానులు వర్గాలు ప్రాంతాలకు అతీతంగా అందరూ ఉండడం జనసేనకు కలిసి వచ్చే మరో అంశం. ఈ నెల 28న వంగవేటి రంగా వర్ధంతి సందర్భంగా ఈ నెల 26న విశాఖలో కాపునాడు సభ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్లను చిరంజీవి ఆవిష్కరించాల్సి ఉందని స్వయంగా గంట వెల్లడించారు. సభకు ఎవరెవరు హాజరవుతారనేది ఆసక్తిగా మారుతోంది. కలిసి వచ్చే ఇతర సామాజిక వర్గాలపైన జనసేన ఫోకస్ పెడుతోంది. 2019 ఎన్నికలలో కాపు వర్గం ఓట్లు మెజారిటీ స్థాయిలో వైసీపీకి పోలయ్యాయి. పవన్ కళ్యాణ్ తన అభిమానులు సైతం వైసీపీకి ఓటు వేశారంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ ఈసారి సమీకరణాలు మారుతున్నాయి. దీనిని సీఎం జగన్ ముందే అంచనా వేశారు. 2019 ఎన్నికల నుంచే 2024 ఎన్నికలకు సమాయత్తం అవడం మొదలుపెట్టారు. ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలతో అప్రమత్తమయ్యారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంకును ఓన్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తాను నమ్ముకున్నది ఆ నలుగురేనని చెబుతున్నారు. ఇప్పటికే జయహో బీసీ సభ నిర్వహించారు. ఇదే తరహాలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ సభల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. పేదల కోసం తాను, పేదలంతా తన కోసమంటూ ప్రజలకు వెళుతున్నారు. కాపు వర్గంలో ముఖ్యులుగా ఉన్నవారిని విశాఖ గోదావరి జిల్లాల కేంద్రంగా ఆకర్షించే ప్రయత్నాలను వైసీపీ ప్రారంభించింది. కాపు వర్గంలో అంచనాలకు తగినట్లుగా వైసీపీకి మద్దతు దక్కకపోయినా ఇతర వర్గాల సపోర్టుతో అధికారానికి దగ్గర కావాలనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లోని కొందరు ఇతర పార్టీల్లోని కాపు నేతలు వైసీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. కాపు వర్గంలోని ప్రముఖులు పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అదే లక్ష్యంతో జనసేనకు మద్దతుగా కదులుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు సీఎం అవుతారని, అందుకు ఎంతమేర పార్టీలో మద్దతు లభిస్తుందనేది కీలక అంశం. ఇదే అంశాన్ని ఇప్పుడు వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని పదే పదే జనసేనని మద్దతుదారుల్లో నాటుకునేలా చేస్తోంది. పొత్తు ఉంటే టీడీపీకి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. జనసేనకు ప్రభుత్వంలో వాటా దక్కుతుంది. అదే సమయంలో పొత్తు లేకపోతే టీడీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా నిలిచి మద్దతుగా ఎవరు ఉంటారనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఏ పార్టీ గెలవాలన్నా ఏ ఒక్క వర్గం ఓటింగ్తోనే సాధ్యం కాకపోయినా ప్రభావం చూపించడం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఎన్నికల కసరత్తులో ఏ పార్టీకి ఏ వర్గం మద్దతుగా నిలుస్తుందని రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.